ఈరోజు మనకి అంశం హృదయం ఎలా మార్చబడుతుంది. హృదయం ఎలా మార్చబడుతుంది, సహజంగా ప్రతివానిక హృదయం ఎలా ఉంది అనేది వారిని వారు పరీక్షించుకుంటే తెలుస్తుంది. హృదయంలో ఏముంటాయో యేసుక్రీస్తు ప్రభువారు మార్క్స్ వార్త 7:21 చెప్పాడు. దురాలోచనలు, చెడు ఆలోచనలు, కామకత్వము, వ్యభిచారము, గర్వం, అవివేకం, ఇలా 13 రకాలైనటువంటి పాపాలు హృదయంలో ఉంటాయని యేసుప్రభువారు చెప్పాడు. యిర్మీయా భక్తుడు కూడా చెప్పాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది అని చెప్పి. ఆ హృదయంలో దేవుడు ఉంటాడు. అందుకని పౌలు గారు చెప్పాడు, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడని. ఈ మోసకరమైన హృదయాన్ని మంచి హృదయంగా మార్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి ఆయన వచ్చాడు. నిత్యోపదేశకాండం 4:29 రాయబడింది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ఎతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు అని వాక్యంలో రాయబడింది. పూర్ణ హృదయము అన్నాడు అక్కడ, పూర్ణ హృదయము అన్నాడు. ఎవరైతే పూర్ణ హృదయంతో దేవుని వెతుకుతారో దేవుడు వారికి ప్రత్యక్షం అవుతాడు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అంటే మనం పూర్ణ హృదయము అంటే అక్కడ అర్థం ఏంటంటే సంపూర్ణమైనటువంటి హృదయంతో చాలామంది దేవుణ్ణి వెతకరట. ఎక్కడో మనసు పెట్టి, ఎక్కడో ఆలోచన పెట్టి దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. చాలామంది దేవుని వాక్యాన్ని వినేటప్పుడు కూడా ఎక్కడో అనాలోచనీయంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. కానీ ఎవరైతే మనస్ఫూర్తిగా మరి దేవుని వాక్యాన్ని వింటారో, హృదయపూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, వారికి హృదయంలో దేవుని మాటలు ఫలిస్తాయి. కనుక నీ జీవితంలో హృదయం అనేది మార్పు చెందాలి అనంటే, నీ హృదయంలో మార్పు అనేది రావాలి అనంటే, నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటనంటే, నా హృదయంలో దేవుడు ఉండటానికి నేను యోగ్యుడను కాను అనేటువంటి ఆలోచన నీలో ఉండాలి. నా యొక్క అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండటానికి నేనేమాత్రం కూడా అర్హుణ్ణి కాదు అనేటువంటి మైండ్ నీలో ఎప్పుడైతే ఉంటుందో, దేవుడు అంటున్నాడు నేను దేన మనసు గలవారి యొద్దను, వినయ మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. కనుక యెషయాగ్రంథం 57:15 మాట రాయబడింది, ఎవరైతే వారిని వారు ప్రభు పాదాల చెంత తగ్గించుకుని, నాయనా నువ్వు నాలో ఉండటానికి నేను అర్హుణ్ణి కాదయ్యా అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో, దేవుడు వారికి హృదయంలోనికి వచ్చి వారిని సంపూర్ణంగా మార్చివేస్తాడు. వారి హృదయంలో ఆయన ఏం చేస్తాడంటే మార్పుని కలగజేస్తాడు. ఎందుకంటే ఆయన హృదయ నిర్మాణికుడు, ఆయన హృదయాన్ని సృష్టించింది ఆయనే గనుక ఆయన మానవుని యొక్క హృదయాన్ని మార్చగలగటానికి శక్తి కలిగినటువంటి వాడు, ఆయన శక్తి కలిగినటువంటి వాడు. ఆయన అమధ్య అనేటువంటి రాజు ఏమంటే పూర్ణ హృదయంతో ఆయన దేవుణ్ణి అనుసరించలేదు అంట. యథార్థంగా అయితే ప్రవర్తించాడంట, కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించలేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మన జీవితంలో మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించినప్పుడు మనకు జీవితాలు మార్చబడతాయి. పూర్ణ హృదయంతో దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించినప్పుడు మన హృదయాలు మార్చబడతాయి. ఆయన యథార్థంగా ఉన్నట్టును బట్టి కొంతకాలము దేవుడు ఆయనకి సహాయం చేశాడు, కానీ ఎప్పుడైతే ఆయన పూర్ణ హృదయంతో దేవుని అనుసరించలేదో, దేవుని ఆరాధించలేదో, ఆయన మరి చివరి దినాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. కనుక మన యొక్క బ్రతుకులో కూడా మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో మనం దేవుని అడిగేటప్పుడు మన పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం వెతకాలి. మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఏమని మనం తట్టాలి. కనుక అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని వాక్యంలో రాయబడు. కనుక మన హృదయాన్ని తెరవకుండా మనం దేవుని దగ్గర నుంచి ఏదో మనం పొందుకోవాలని చెప్పి మనం ప్రయాసపడుతున్నట్లయితే దేవుని దగ్గర నుంచి మనకి ఏది కూడా దొరకదు. కానీ మన హృదయమును మనం తెరిచి దేవుడు నా హృదయంలోనికి వచ్చి నా బ్రతుకును మార్చాలని చెప్పి ఎప్పుడైతే మనం కోరుకుంటామో, అప్పుడు దేవుడు మన హృదయంలోనికి వచ్చి ఆయన మన బ్రతుకును మార్చడమే కాదు, కానీ ఆయన మనకు నిత్యజీవాన్నిస్తాడు. హృదయంలో విశ్వసించి నోడుతూ ఒప్పుకుని ఎడల నువ్వు రక్షించబడదు అన్నాడు దేవుడు. కనుక మన బ్రతుకులో ఆయన మనల్ని దర్శిస్తే మనం దీవెనకరంగా ఉంటాం, ఆయన మనల్ని దర్శిస్తే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇజ్రాయేలు నాటి కాలంలో మరి ఇజ్రాయేలు ప్రజలందరికీ హృదయాలు చెడిపోయినప్పుడు
వారు చెడిపోయినటువంటి స్వభావాలు కలిగి ఉన్నప్పుడు ఇజ్రా ప్రజలందరూ కూడా దేవుని వాక్యాన్ని వినిపించి, అయ్యా నీ సన్నిధిలో మేము నిలబడటానికి మేము అర్హులము కాదయ్యా అని వాళ్ళు యథార్థంగా కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు తన యొక్క ఆత్మను వారికి అందరి హృదయాల్లో కుమ్మరించి వారిని పరిశుద్ధపరిచాడు దేవుడు. వారికి హృదయాలను మార్చాడు దేవుడు. అనులతోటి తిరుక్కోకుండా, పాపం వైపు తిరుక్కోకుండా, మళ్ళీ లోకం వైపు వాళ్ళు తిరుక్కోకుండా వారి మనసులను వారి హృదయాలను దేవుడు దర్శించి మార్చాడు. దేవుడు దర్శించి మార్చాడు. అట్లాగనే మరి మనక జీవితంలో కూడా మన హృదయం అనేది ఎప్పుడైతే మార్చబడుతుందో మన దేవుని కొరకు ప్రత్యేకంగా మనం బ్రతకగలుగుతాం. దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. కనుక మరి కార్డిసిమోను కూడా సమరయ ప్రాంతంలో మరి పిలుపు సువార్త ప్రకటించినప్పుడు, పిలుపు ద్వారా చేయబడినటువంటి అద్భుతాలు ఆయన చూసినప్పుడు, నేను కూడా బాప్తిసం పొందితే బాగుండు అని చెప్పి మరి కార్డిసిమోను బాప్తిసం అయితే తీసుకున్నాడు. కానీ హృదయంలో మట్టుకు మార్పు అనేది మట్టుకు లేదు. లేకపోయేసరికి మళ్ళా తిరిగి పేతురు యోహానులు ఇద్దరు కూడా వచ్చి ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరి మీద చేతులు ఉంచుతూ ఉంటే వాళ్ళందరి హృదయాల మీదకి, వారందరి యొక్క శరీరాల మీదకి పరిశుద్ధాత్మదేవుడు దిగి వస్తున్నాడు. కానీ గాడిసీమోని యొక్క హృదయంలోకి మట్టుకు పరిశుద్ధాత్మదేవుడు దిగి రావట్లేదు. ఇంకా గాడిసీమోని అంటున్నాడు, అయ్యా మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను అయ్యా, ఆత్మ నా మీద కూడా దిగి వచ్చేటట్టు చేయండి అయ్యా, నా హృదయం మార్చబడేటట్టుగా చేయండి అయ్యా అంటే పరిశుద్ధాత్మదేవుడు పేతుల్లో నుంచి మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును, నీ గర్వమును దేవుడు వెరిగి ఉన్నాడు కనుక దాన్ని నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టు అని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు గాడిసీమోను గద్దించాడు. అంటే ఈ గాడిసీమోను బాప్తిసం అయితే తీసుకున్నాడు, కానీ హృదయంలో మట్టుకు ఏం లేదంటే మార్పు లేదు. ఈరోజు చాలామంది నీళ్ళ బాప్తిసం తీసుకుంటున్నారు, మంచిదే, మందిరానికి వస్తున్నారు, మంచిదే, కానీ హృదయాలు మార్చబడలేదు, మనస్సులు మార్చబడలేదు. దేవుడికి ఏం కావాలంటే నీ హృదయం కావాలి. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది 23:26 నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నీ మార్గమును నా మార్గంలోను నీకు ఇంపుగా ఉండనిమ్ము అని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన జీవితంలో దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడంటే వెండి బంగారాలు ధనధాన్యాలు ఆయన మన నుండి కోరుకోవట్లేదు, కానీ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీ హృదయాన్ని మార్చాలి అంటే నువ్వు చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని, విరిగి నలిగిన హృదయంతో దేవా నన్ను దర్శించి నన్ను శుద్ధునిగా మార్చాయా అని ఆ విధువలే నువ్వు దేవుని అడిగినట్లయితే మళ్ళా నువ్వు పాపం వైపు చూడకుండా ఆయన నీ హృదయాన్ని మారుస్తాడు. అయ్యా నీ తట్టు నేను కళ్ళెత్తటాకైనా కానీ, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయటా కానీ, నేను అర్హుడను కానయ్యా, యోగ్యుడిని కానయ్యా అని శుంకరవల్లే నేను నువ్వు తగ్గించుకోగలిగినట్లయితే ఆయన నిన్ను దర్శించి ఆయన నీ హృదయాన్ని మార్చబోతున్నాడు. ఇంతవరకు నీ హృదయం మార్చబడలేదా? ఇంతవరకు నీ మనసు మార్చబడలేదా? అయితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి చూడు, దేవుని సన్నిధిలో కన్నీళ్లతో మొరపెట్టి చూడు, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసి చూడు. ఆత్మదేవుడు నిన్ను దర్శించి ఆయన నీ హృదయాన్ని మారుస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. నువ్వు ఎక్కడున్నా సరే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనిషి యొక్క హృదయం మార్చబడకపోతే మనిషికి మహిమ రాజ్యంలో చోటు లేదు. కనుక ఆ మహిమ రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో నువ్వు చేర్చబడాలి అనంటే ఖచ్చితంగా నీ యొక్క హృదయము మార్చబడాలి, ఖచ్చితంగా నీ హృదయం మార్చబడాలి. ఈరోజు ఎంతోమంది పాటలు పాడుతున్నారు, మందిరానికి వచ్చి వాక్యాలు చెప్తున్నారు, ఎంతోమంది మరి ఏమండి దేవునికి ప్రత్యేకమైన కానుకలు ఇస్తున్నారు, కానీ వారికి హృదయాలు మార్చబట్టలేదండి, హృదయాలు మార్చబట్టలేదు. హృదయంలో వారికి వారు దేవునికి చోటు ఇవ్వట్లేదండి, హృదయంలో వారు దేవుని యొక్క సన్నిధిని అనుభవించట్లేదండి. మన జీవితంలో నీ హృదయంలో దేవునికి చోటు ఇస్తున్నావా? నీ జీవితంలో నీ హృదయంలో దేవునికి చోటు ఇచ్చి అబ్బా తండ్రి అని నువ్వు మొరపెడుతున్నావా? నీ హృదయం మార్చబడితేనండి నీలో పరిశుద్ధాత్మదేవుడు ఉండి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాడు. నీ హృదయం మార్చబడితేనండి పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉండి ఎప్పుడు కూడా నేను పరిశుద్ధంగా కాపాడుతాడు. ఆయన ఏదో నువ్వు ఆయన నమ్ముకున్నావని ఒకరోజు వెలుగులేక వచ్చా, నేను ముట్టుకుని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు ఒకరోజు నేను పాపిన ఏంటి నీకు క్షమించానని చెప్పి ఆయన నీకు దూరంగా ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన ఎప్పుడు కూడా నీ హృదయాన్ని అంటిపెట్టుకుని ఉండే దేవుడు. నువ్వు నన్ను అంటిపెట్టుకుని ఉన్నావు అని కీర్తనకాడు అంటున్నాడు.
కనుక నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా దావీదును అంటిపెట్టుకునే ఉన్నాడు. కనుక దావీదు తన ప్రతికాలంలో మళ్ళా తిరిగి పాపంలో పడిపోకుండా దేవుని కొరకు నిలబడగలిగాడు. పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడు అంటిపెట్టుకుని ఉన్నాడు. కనుక పౌలు గారు సేవ చేసినంతకాలం, బ్రతికినంతకాలం దేవుని కొరకే ఆయన బ్రతకగలిగాడు. శరీరాన్ని చంపగలిగాడు. శరీర కోరికలు, దురాశలను, లోకాశలను చంపగలిగాడు. కారణం ఏంటో తెలుసా? పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడు అంటిపెట్టుకుని ఉన్నాడు హృదయంలో. నీకు హృదయంలో దేవుడు ఎప్పుడైతే అంటిపెట్టుకుని ఉంటాడో నీ హృదయంలో మార్పును నువ్వు చూడగలుగుతావు. దేవుడు నీలో లేకపోతే నీ జీవితంలో నిజమైన మార్పును చూడలేవు. దేవుడు నీకు హృదయంలో లేకపోతే నీకు బ్రతుకులో నిజమైనటువంటి ఆనందాన్ని నువ్వు చూడలేవు. దేవుడు నీ హృదయంలో లేకపోయినట్లయితే నువ్వు ఎన్ని చేసినా కానీ ఈ భూమి మీద నువ్వు సంతోషంగా నువ్వు బ్రతకలేవు. కనుక అందుకనే దేవుడు అన్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయంలో నేను ఆశ్రయ దుర్గముగా ఉంటాను, నీ హృదయంలో నేను ఖేడముగా ఉంటాను అన్నాడు. కనుక సమయాలు నాటి కాలంలో కూడా ఇజ్రాయెల్ ప్రజలతో సమయాలు అదే మాట్లాడుతున్నాడు, మీ హృదయాలను దేవుని తట్టు తిప్పుకోండి అంటున్నాడు. వారి హృదయాలు దేవుని తట్టు లేవు. వారి హృదయాలు దేవుని మీద ఆధారపడలేదు. వారి హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వట్లేదు. వారు పూర్ణ హృదయంతో దేవుని ఎడల నమ్మకం ఉంచట్లేదు. వారు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించలేకపోతున్నారు. వారు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకలేకపోతున్నారు. వారు పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు. వారు పూర్ణ హృదయంతో ఏమని దేవుని ఆజ్ఞలు అనుసరించలేకపోతున్నారు. కారణం ఏమిటంటే వారి హృదయాల్లో ఏం లేదండి, మార్పు లేదు. రాతిని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, రాళ్లను ఆరాధన చేస్తున్నారు, సృష్టిని ఆరాధన చేస్తున్నారు, లోక సంబంధమైన వాటిని వారు ఆరాధన చేస్తున్నారు. కనుక వాళ్ళ హృదయాల్లో ఏమి లేదండి, మార్పు లేదండి. జీవం గల దేవుని తట్టు వారు తిరిగితే, సజీవుడైన దేవుని తట్టు వారు తిరిగితే, శిలువలో కలవరిశిలో నెలకొట్టిన యేసుక్రీస్తు ప్రభువారి వైపు వారు కనుక తిరిగినట్లయితే వాళ్ళ హృదయాల్లో ఏం కలుగుతుందంటే మార్పు కలుగుతుంది, మార్పు కలుగుతుంది. ఆత్మదేవుని తట్టు వారు తిరిగినట్లయితే వారి జీవితాల్లో మార్పు కలుగుతుంది. కానీ వారు తిరగలేదండి, తిరగలేదండి. కానీ ఎప్పుడైతే సమయాలు ప్రకటించినప్పుడు వాళ్ళు దేవుని తట్టు తిప్పబడి వాళ్ళు కన్నీరు గార్చి, నాయనా నీ దృష్టి ఎదుట మీ పాపం చేసే మమ్మల్ని క్షమించు అని చెప్పి వాళ్ళు దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేసినప్పుడు వాళ్ళ హృదయాలు మార్చబడినాయి. వారు యుద్ధానికి వెళ్తే ఫిలిస్తీన్లు వాళ్ళు గెలవగలిగారు, గెలవగలిగారు. ఈరోజు క్రైస్తవులు అనబడేటువంటి వారు శరీరాశులను, నేత్రాశులను, జీవడంబాలని ఎందుకు గెలవలేకపోతున్నారని అంటే వారి హృదయాలు దేవుని తట్టు తిప్పబడటలేదు, వారి హృదయాలలో దేవునికి చోటు ఇవ్వట్లేదు, వాళ్ళ హృదయాలలో యుద్ధసూర్యుడైనటువంటి దేవుడు ఉండటలేదు, పోరాటబడమగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉండటలేదు. కనుక ఏమని శరీర కోరికలను వాళ్ళు జయించలేకపోతున్నారు. నేత్రాశ, జీవడంబము, మరి శరీరాశను మనం జయించాలి అని అంటే మన హృదయంలో యుద్ధసూర్యుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మన హృదయాలు మార్పు చెంది దేవునికి దేవాలయాలుగా మా మలచబడినప్పుడే మనం శరీరాన్ని మనం జయించగలుగుతాము. తప్ప ఏమండి, మన మట్టుకు మనము మన బుద్ధి మీద ఆధారపడి, మన జ్ఞానం మీద ఆధారపడి, మన తెలివితేటల మీద ఆధారపడి, మన హృదయం మార్పు చెందకుండా మనం ఈ లోకాన్ని గెలవాలన్నా గెలవలేము, శరీరాశిని గెలవాలన్నా గెలవలేము, లోకాశిని గెలవాలన్నా గెలవలేము, జీవడంబాన్ని గెలవాలన్నా గెలవలేము. మనం ఏమనుకుంటున్నామంటే నేను క్రైస్తవుని కదా, పొద్దున్నే ప్రార్థన చేశాను కదా, ఎందుకు గెలవలేకపోయాను నేను, నేను క్రైస్తవుని కదా, పొద్దున్నే వాగ్దానం పట్టుకున్నాను కదా, దుష్టు నుంచి నేను కాపాడుతానన్నాడు కదా, మరి ఇంకా నువ్వు ఈ లోకాకర్షణలకు నేను ఎందుకు నేను ఆకర్షించబడుతున్నాను, ఓడిపోతున్నాను, నాలో ఇంకెందుకు దురాలోచనలు వస్తున్నాయి అనుకుంటున్నాడే తప్ప ఇంకా నా హృదయంలో ఇంకా సరైన మార్పు కలగలేదు. నా హృదయంలోనికి నిచ్చిడగు దేవుడు, సత్యవంతుడైన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నాలోనికి రాలేదని చెప్పి గ్రహించలేకపోతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు. ఎవరి హృదయంలో అయితే దేవుడు వస్తాడో, ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడో వారి హృదయాలు మరణించేంత వరకు కూడా దేవునికి దేవాలయాలుగానే ఉంటాయి. వారి హృదయాల్లో ప్రతిరోజు కూడా నూతనపరచబడతారు. వాళ్ళు దేవునికి చిత్త ప్రకారంగా వాళ్ళు జీవించగలుగుతారు. దేవునికి ఇష్టాన్ని వారి జీవితంలో నెరవేర్చబడటం వాళ్ళు గ్రహించగలుగుతారు. కనుక నీ జీవితంలో మరి పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించాడా? పరిశుద్ధాత్మ అగ్నిబాప్తిస్సాను పొందావా? పొందినట్లయితే నీ హృదయంలో గొప్ప మార్పును నువ్వు చూడగలుగుతావు. దురాలోచనలు రావు, చెడు ఆలోచనలు రావు, వ్యభిచారపు ఆలోచన రావు, మోహపు ఆలోచన రావు, కామపు ఆలోచన రావు, ఇతరులకు కీడు చేయాలనేటువంటి ఆలోచనలు నీలో రావు. నీ హృదయంలో అన్నీ కూడా మంచి ఆలోచనలు వస్తాయి. నీ హృదయంలో అన్నీ కూడా శ్రేష్టమైన ఆలోచనలు వస్తాయి. ఏమండి, దేవుడు నన్ను దర్శించి చూసినప్పుడు ఏ దురాలోచన ఆయనకు కానరాలేదు అంటున్నాడు కీర్తనకారుడు 17వ కీర్తన 3వ వచనంలో.
అంటే తనకు హృదయంలో మార్పు వచ్చింది. కారణం ఏమిటంటే తన పూర్ణ హృదయంతో తావిదు దేవుని తట్టు తిరిగాడు. మనస్ఫూర్తిగా విరిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నువ్వు కూడా పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరిగి విరిగిన హృదయంతో విరిగిన మనసుతో దేవుని దగ్గర కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీలో ఏ చెడు ఆలోచన రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు. ఏ దురాలోచన రాకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఏ లోక సంబంధమైనటువంటి ఆలోచన రాకుండా దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకుంటాడు. ఎంతకాలం మట్టి దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎంతకాలం మట్టి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు? ఎంతకాలం అయింది నువ్వు బాప్తిస్మం తీసుకుని? నీ హృదయంలో మార్పు వచ్చిందా? ఒకవేళ నీలో మార్పు రానట్లయితే ఇప్పుడే నీ హృదయంలో దేవునికి చోటు. నాయన, నా హృదయాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నా బ్రతుకు నీకు ఇష్టమైనట్లుగా చేయి నాయనా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. బైబిల్ గ్రంథంలో ఒక పాపాత్మురైనటువంటి స్త్రీ ఉంది, ఆమె పేరు మరియా. ఆమె జీవితంలో మార్చబడాలనేటువంటి ఆలోచన ఉంది, కానీ తను ఎవరు మారుస్తారో తనకు తెలియదు. తన జీవితంలో పాపరత జీవితాన్ని విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన ఉంది, కానీ తను ఆ యొక్క పాపరత జీవితాన్ని విడిచిపెట్టడానికి మార్గమేంటో ఆమెకు తెలియదు. కానీ ఒక దినాన మరి బెతనియాకి యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని, ఆయన మాత్రమే మానవునికి హృదయాన్ని మార్చగలిగినటువంటి వాడని ఆమె స్వార్థన వింది. కనుక ఆమె పాపరత జీవితం నుంచి బయటపడాలని చెప్పి ఆమె కోరుకుంది. ఆమె చేస్తున్న ఆ చెడు పనులు విడిచిపెట్టాలని ఆ మనస్ఫూర్తిగా ఆవిడ ఆశించింది. కనుక తనకున్నటువంటి ఆ వ్యభిచారపు ముద్రను తన జీవితంలో నుండి కొట్టివేసుకోవాలని ఆమె కోరుకుంది. తనను ప్రజలు వేశ్య అని పిలుస్తున్నటువంటి ఆ ముద్రను తన జీవితంలో నుంచి తొలగించుకోవాలని ఆశపడింది. ఈ మురికి జీవితంలో, ఈ పాప జీవితంలో సంతోషం లేదని ఆమె గ్రహించింది. ఏది ఏమైనప్పటికీ నేను దీంట్లో నుంచి బయటికి రావాలి అని చెప్పి ఆవిడ కోరుకుంది, మనస్ఫూర్తిగా కోరుకుంది. ఇప్పుడైతే బెతనియాలో కుష్ఠరోగి ఇంటి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడని ఆమె గ్రహించింది, విన్నది. ఆయన మాత్రమే, యేసు మాత్రమే నా హృదయాన్ని మార్చగలుగుతాడు. యేసు తప్ప నా హృదయాన్ని మార్చగలిగిన దేవుడు, యేసు తప్ప నా పాపాలకు క్షమించగలిగిన దేవుడు ఈ భూలోకంలో లేడనే సత్యాన్ని ఆమె గుర్తించింది. ఆమె పరుగు పరుగునా వచ్చింది. ఇవన్నీ ఆయన పాదాలు పట్టుకుని ముందు పెట్టుకోవటం కాదు, కానీ కన్నీళ్లతో యేసు ప్రభు యొక్క పాదాలు కడిగిందండి. ప్రభువా, నేను పాపాత్మురాలయ్యా, నన్ను కలకరించయ్యా అని యథార్థమైన మనసుతో కన్నీళ్లతో ఏమన్నా పాదాలు కడిగేంత కన్నీళ్ళు అంటే ఒకసారి మీరు ఆలోచించేయండి. మన బాధ వస్తే మనం ఎంత కన్నీరు కారుస్తాం, ఏదైనా కష్టం వస్తే ఎంత కన్నీరు కారుస్తాం, ఏదో కొన్ని చుక్కలు కన్నీళ్ళే వస్తాయి. కానీ ఈ పాపాత్మురాల స్త్రీ అంట యేసు ప్రభు వారి యొక్క పాదాలు కడిగేంత కన్నీరు కార్చటమే కాదండి, పాదాలు కన్నీళ్లతో కడగటమే కాదండి, తల ఎంట్రుకులతోనట యేసు ప్రభు వారి యొక్క పాదాలు తుడిచిందట, యేసు ప్రభు వారి పాదాలను ముద్దు పెట్టుకుందట, యేసు ప్రభు వారి యొక్క పాదాలకు అత్తరు పూసిందట. ఏమండి, మరియా అంటే అర్థం ఏమిటంటే చేదు. ఆ చేదైన జీవితాన్ని దేవుడు ఎట్లా మార్చాడంటే మధురంగా మార్చాడు. వేశ్య అనే ముద్రను దేవుడు కొట్టేశాడు, వ్యభిచారి అనే ముద్రను దేవుడు కొట్టేశాడు, పాపాత్మురాలనే ముద్రను దేవుడు కొట్టేశాడు. పుణ్యాత్మురాలుగా మారింది, దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకుంది. తన యొక్క సోదరుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు మళ్ళా కన్నెలతో యేసు ప్రభువు వారి యొక్క పాదాలు పట్టుకుని చనిపోయిన తన యొక్క తమ్ముడైనటువంటి లాజరును తిరిగి బ్రతికించుకుందండి. గొప్ప ధన్యురాలన్నీ యేసు ప్రభువారి పాదాల దగ్గర కూర్చుని పరిశుద్ధురాలు అని ఆమె పిలువబడింది. శరీర కోరికలను జయించి జయశీలురాలుగా ఆమె నిలవగలిగింది. కారణం ఏంటో తెలుసా? తన హృదయాన్ని దేహముని పాదాల దగ్గర కుమ్మరించింది. యేసు మాత్రమే తన జీవితాన్ని మార్చగలడు అని నమ్మింది. యేసు మాత్రమే తన బ్రతుకును దిద్దగలడు అని చెప్పి నమ్మింది. కన్నీళ్లతో ఆయన పాపాలు క్షమించేంత వరకు ఆమె కన్నీరు కారుస్తూనే ఉందండి, పాపాలు క్షమించేంత వరకు ఆమె ప్రార్థన చేస్తూనే ఉందండి. మన జీవితంలో దేవుడు నీకు పాపాల విషయంలో జయమిచ్చేంత వరకు నువ్వు కన్నీళ్లతో మొరపెట్టగలుగుతున్నావా? అయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా అంటూ మళ్ళా తిరిగి పాపాలు చేస్తూ
యేసు ప్రభువారిని పరిశుద్ధాత్మదేవుణ్ణి పదే పదే నువ్వు దుఃఖపెడుతున్నావు ఒకసారి గ్రహించు. పాపాలు విడిచిపెట్టానని చెప్పి నేను నువ్వు మోసం చేసుకుంటూ మళ్ళీ పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాము, మళ్ళీ పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి మోసం చేస్తున్నాము, నీలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము, నీలో ఉన్న అహాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము, నీ హృదయంలో ఉన్న హెచ్చింపు స్వభావాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము. కానీ మరీ అయితే తల ఉన్న హెచ్చింపు స్వభావాన్ని ప్రజలు ఏమనుకుంటారో అని చెప్పి ఆమె చూడలేదు. కానీ తను తను దేనురాలుగా యేసయ్య యొక్క పాదాలు కడిగి ఆ హృదయము శుద్ధమైన హృదయం మార్చబడేటట్లుగా ప్రభు యొక్క కనికరాన్ని పొందుకుందండి. ఆయన కనికరపడితే నీ హృదయం మార్చబడుతుంది, ఆయన నీ పట్ల జాలి చూపిస్తే నీ హృదయం మార్చబడుతుంది. ఆ యొక్క బెతనియాలో ఎంతోమంది ఎబిచారులు ఉన్నారు, కానీ వాళ్ళందరి హృదయాలు మార్చబడలేదు. ఆ బెతనియాలో ఎంతోమంది చెడ్డోళ్ళు ఉన్నారు, వాళ్ళ హృదయాలు మార్చబడలేదు. ఆ బెతనియాలో ఎంతోమంది దొంగలు ఉన్నారు, కానీ వారి యొక్క హృదయాలు మార్చబడలేదు. కానీ యేసయ్య నిత్యమైన దేవుడు అని చెప్పి మరీ గ్రహించి ఆ యేసయ్య పాదాల చెంత తన యొక్క హృదయాన్ని కుమ్మరించినప్పుడు మరీ యొక్క హృదయాన్ని సంపూర్ణంగా మంచిగా దేవుడు మార్చేశాడు. యేసు ప్రభువారికి పరిచర్య చేయగలిగేటట్లుగా, ఆమె గురించి ప్రపంచమంతా కూడా సువార్తలో ప్రకటించబడేటట్లుగా, ఆమె గురించి ప్రపంచమంతా కూడా తెలుసుకునేటట్లుగా మరి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు మరియ పరిశుద్ధురాలు అని ప్రకటించగలుగుతున్నాము అంటే, ఈరోజు మరియ పరిశుద్ధురాలు అని మీరు వినగలుగుతున్నారు అంటే, దేవుని కనికరము మరియ మీదకి వచ్చింది. మరి యొక్క హృదయము యేసు మార్చాడు కనుక, మరి యొక్క జీవితాన్ని యేసు మార్చాడు కనుక ఆమెకు నూతన జీవాన్ని పొందుకుంది. ప్రతి దినము కూడా ఆమె సంతోషంగా తన బ్రతుకాలంలో గడపగలిగింది. నీ బ్రతుకులో నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి, నీ హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి, ఒకవేళ పై పై భక్తిని బట్టి నువ్వు సంతోషంగా బ్రతకలేకపోతున్నావు, ఒకసారి యథార్థంగా కన్నీళ్లతో పశ్చాత్తాపంతో యేసయ్య పాదాల దగ్గర ప్రార్థించి చూడు. ఆయన హృదయాన్ని మారుస్తాడు. ఆయన సత్యదేవుడు, నిత్యదేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన ఇప్పుడే ఆయన నిన్ను దర్శించి ఆయన నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాడు. ఆయన నీకు లోతలమైన మనసులు ఇస్తాడు. ఆయన నీకు లోతలమైన బ్రతుకులు ఇస్తాడు. ఆయన ప్రేమ క్షమాపణ కలిగిన దేవుడు. ఆయనలాగా క్షమించే దేవుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయనలాగా ప్రేమించే దేవుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయనలాగా హత్తుకునే దేవుడు ఎవరూ లేరండి. మరి ఆ యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకుంది, పాదాలు ముద్దు పెట్టుకుంది. నువ్వు ఆయన కనుక అంగీకరించినట్లయితే, ఆయనను నీ హృదయంలో అత్తుకున్నట్లయితే, పరిశుద్ధాత్మదేవుడా నేను అత్తుకుని ఉండే జీవితాన్ని నాకు దయచేయను ఆయన, నాకు నిజమైన పాపక్షమాపణ ఉన్నాయని అని చెప్పి నువ్వు దేవుని తట్టు కనుక తెరగలిగినట్లయితే ఆయన నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాడు. ఆయన నీకు నూతనమైన జీవాన్ని ఇస్తాడు. ఆయన నీకు నూతనమైన మనసుని ఇస్తాడు. నువ్వు బ్రతికినంత కాలం కూడా ఆయన నిన్ను పరిశుద్ధంగా కాపాడతాడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధమైన హృదయాన్ని నువ్వు ఆశిస్తున్నట్లయితే, ఇప్పుడే నీ హృదయంలో యేసుకు చోటిచ్చి పాపాల విషయంలో పశ్చాత్తాపడి ప్రార్థించు. ఆయనకు నూతనమైన హృదయమును అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ సన్నిధిలో ఎంతమంది బిడ్డలైతే నాయన వారికి హృదయాలు మార్చబడాలని, మనసులు మార్చబడాలని నాయన ప్రార్థిస్తున్నారో వారందరిని మీరు దర్శించి వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించి నిజమైన పశ్చాత్తాపం నిజమైన మార్పు కలగచ్చేయమని, శుద్ధమైన హృదయాన్ని వారిలో మీరు పుట్టించమని నాయన, నిత్య రాజ్యం కొరకు వారు మీరు సిద్ధపరచమని తండ్రి, వర్తమానం వింటున్న బిడ్డల యొక్క జీవితాల గొప్ప మార్పును మీరు కలగచ్చేయమని, హృదయాల్లో సంపూర్ణమైన మార్పును మీరు అనుగ్రహింపచేయమని, పూర్ణాత్మతో పూర్ణశక్తితో పూర్ణ హృదయంతో నేను ప్రేమించే భాగ్యాన్ని అనుగ్రహించమని, దేవ ఎత్తబడిన వాక్యం ఉన్న తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించే కురుమనిమ్మని, యేసు శక్తిగల నామమున మిక్కిలివనియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకు వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు ఫోన్ కాల్ చేసి తెలియపరచండి. మీకోసం మీ ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని యొక్క వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం.
అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్గొనలు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తావాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానోక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.